పొత్తుల కూర్చోని ఇది పొత్తుల కూడి పెట్టుకుని ఇది మాదే అంటారు, మాదే తిని అడ్డం వస్తే కోసేస్తాను అంటారు. హరిజనులు బొందల గడ్డలో శవాన్ని పెట్టుకున్నామంటే 15,000 రేపు ఇప్పుడు ఇచ్చినాక బొందలు పెట్టాలి అని అంటారు. ఇది పరిస్థితి, ఎలక్షన్ లో కొట్టిన పరిస్థితి. సీఐకి దాని దాసోహం, సీఐకి వత్తాసు. అంటే నేనే సీఐకి పోలీస్ స్టేషన్ పోతే నన్ను, నేను జిల్లా లీడర్ను, నాకు కేర్ చేయడు. మరి ఒక నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన కుమారుడికి 10 నిమిషాలకు ఒకసారి రెస్పాండ్ అవుతారు. ఏం పొజిషన్ ఇది? చెప్పాల్సిన అవసరం లేదు. దీని మర్మం ఏంటిది? చెప్పాల్సిన అవసరం లేదు. మాకు చెప్పమా తెలియదు, మాకు సరే ఇవన్నీ మాకు తెలియదు. ఇవి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉన్నది? ఇలాంటి మీ అందరు తెలిసిన విషయం ఒకటి చెప్తా ఉన్నా, మీకు అందరు తెలిసిన విషయం, ఒక కాంట్రాక్టర్ ఇంకో కాంట్రాక్టర్ పనిచేస్తే 7 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 7 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పోలీసు వాళ్ళు పరిష్కారం చేయరు అని ఎవరితో చెప్పుకున్నా కూడా ఆయన ఈపు దెబ్బలు పడతాయి. అలాంటి వాడు ఫేక్ లెటర్స్, ఇలాంటి లెటర్స్ 7 లెటర్లు పోయినాయి. ఎవరు చెప్పుకోమంటారు? ఇలాంటి ఫేక్ లెటర్లు ఎంతమందికి ఉన్నాయి? ఎంతమంది ఉంచాలి? నేనైతేనో ఎదురుగా పత్రిక ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఇలాంటి ఫేక్ లెటర్స్ కు భయపడాల్సిన అవసరం నాకు లేదు. అదే నిజమైన పార్టీ ఇలాంటి ఖండన చేస్తే నేను బహిరంగంగా క్షపామని చెప్తా, నేను తప్పు చేస్తా. ఎందుకంటే నేను పిల్లను, వాళ్ళ తల్లి. నేను తప్పు చేస్తే వాళ్ళు శిక్షించాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. కానీ ఈ ఫేక్ లెటర్లకు, వీళ్లకు భయపడాల్సిన అవసరం నాకు కర్మ పట్టలేదు. నాకు ఫామ్ హౌస్ ఉన్నది దాదాపు ఇప్పటికు 18 సంవత్సరాలు నాకు ఫామ్ హౌస్ ఉన్నది. నేను అక్కడ గుర్రం పెట్టుకుంటా, బర్రెం పెట్టుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, రోజు 2 గంటలు అక్కడ గడుపుతా. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ధర పెరిగింది. నేను ఆ భూమి 2,50,000 కొన్నాను, ఇప్పుడు 2 కోట్ల రూపాయలు అయింది. అయితే నా అదృష్టమే తప్ప, నేను భూమి ధర పెరిగింది. ఇప్పటి వరకు నేను 15 ఏళ్ళకి వెళ్ళి ఒక్క ఎకరం భూమి కూడా కొనలేదు. నేను 15 ఏళ్ళకి వెళ్ళి ఒక్క ఎకరం కూడా కొనలేదు. నేను భూమి 15 ఎకరాలు కొన్నదే. అలాంటిది ఈ చూడండి, నా టీవీలో ఇప్పుడు చూడండి, నా ఫోన్ ఈ ఫైల్ ఇదే రాసిన వ్యక్తి, ఇదే రాసిన వ్యక్తి టీవీ ఫైల్ మీరు చూడండి, ఆ మాటలు వినండి. దయచేసి టీవీ ఫైల్ పంపిన ప్రెస్ నోటు మీకు చూపిస్తాను, దయచేసి వినాలని. ప్రకటన అభివృద్ధి అవసరం అవసరం కావచ్చు, మాకు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కావచ్చు.
జిల్లా నాయకులు వారి వారి ఉద్యమ ప్రస్థానాల వాళ్ళు ఎంటున్నారు. ఏదైతే ప్రొద్దర్శన జరిగినటువంటి దాడిని మేము ప్రతిఘటించడంలో అక్కడ దర్శన మాత్రం మనం చూపిస్తుంది, కానీ ఉద్దేశపూర్వకంగా మేము దర్శన పెట్టుకోలేదు. కానీ వీళ్ళు తమ తప్పు ప్రచారం చేస్తూ అక్కడ ఉన్న గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకమైనటువంటి మాపైన దాడి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ గుండాలు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ గుండాలు కూడా ఖచ్చితంగా రాజకీయాన్ని పొందబెడతామని చెప్పాలి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశం ఇంకా ఇక్కడ అగ్రవర్ణాల చేతిలో, ఇక్కడ గొడవ ఉద్యోగుల చేతిలో, ఇక్కడ రాజకీయ గుండాల చేతిలో, ఇక్కడ పెట్టుబడిదారి పెట్టడం చేతిలో కూడా ఇప్పటికి కూడా మా దళిత బిడ్డలు ఏం కావచ్చు ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము టేకలగూడలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోలేకపోతున్నాం. దీని పట్ల విప్లవోద్య పార్టీలు స్పందించాలి, ప్రజా సంఘాలు స్పందించాలి, ఉద్యమ సంస్థలు స్పందించాలి, పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి మా గ్రామంలో ఈ ఉద్యమ స్థాయిలన్నీ కూడా పర్యటించి క్షేత్రస్థాయి పర్యటన చేసి వాస్తవ అవాస్తవాలు ఇక్కడ విద్యుత్ చేస్తారని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. మాచెల మహేశ్వర ఏదో అంబేద్కర్ యువజన ఇది టీవీ ఫైల్ వచ్చింది. ఇంత రాసినాయి, ఇంత రాసినాయి అని చెప్పినాయి. సేమ్ రెండు పార్టీలు కలిసి ప్రెస్ మీట్ పెట్టినాయి. అయితే ఎలక్షన్ల క్రమంలో పట ఈయన మీదే కేసు పెట్టడం జరిగింది. ప్రభుదాసు ఇదే ప్రభుదాసును మా గ్రామంలో ఎస్సీలు మొత్తము టెంట్ వేసి ఇళ్ళ కొడతానంటే నేను పుట్ట రవిని తీసుకుపోయి ఒక దళిత